Jangle. బుద్ధి కుశలత, సూక్ష్మ గ్రాహిత, ఎత్తుగడల వ్యూహాత్మకత, చదరంగంలో ఆమె ప్రత్యేకత. ప్రత్యర్థి ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఆమె పావులు కదిపితే గజగజలాడాల్సిందే. పోలాండ్ క్రీడాకారిణిని అలానే ముప్పుతిప్పులు పెట్టి ఓడించి విమెన్ ఇంటర్నేషనల్లో మాస్టర్ అయింది. గ్రాండ్ మాస్టర్ కావటం తన తదుపరి లక్ష్యంగా ప్రకటించిన గుంటూరు అమ్మాయిది నిరుపేద కుటుంబం. అండగా నిల్చునే వాళ్ళుంటే కొండలైనా ఢీ కొడతాననే సంకేతాన్నిస్తోంది. ఈ ఏడాది జూలైలో చెన్నైలో జరిగే చెస్ ఒలింపియాడ్లో పాల్గొనబోతోంది. చదరంగంలో ఒలింపిక్స్ తో సమంగా భావించే చెస్ ఒలింపియాడ్ కు ఈ పర్యాయం మన దేశం ఆతిథ్యం ఇస్తోంది. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చెన్నైలో జూలై 22 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరగనుంది. పంతొమ్మిది వందల 57లో లండన్లో తొలి చెస్ ఒలింపియాడ్ నిర్వహించారు. తర్వాత 95 ఏళ్లకు ఈ ఒలింపియాడ్ కు ఆతిథ్యమిచ్చే అపూర్వ అవకాశం మన దేశానికి వచ్చింది. విషయం ఏంటంటే, ఆ పోటీలో ఆంధ్రప్రదేశ్ చదరంగ క్రీడాకారిణి విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ మౌనిక అక్షయ పాల్గొనబోతోంది. గ్రాండ్ మాస్టర్ కావడానికి శిక్షణ పొందుతోంది. చెస్ ఒలింపియాడ్ ఈ ఏడాది జూలై 22 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు చెన్నై సమీపాన మహాబలిపురంలో నిర్వహిస్తారు. మొత్తం 220 దేశాల నుంచి క్రీడాకారులు భాగస్వాములవుతారు. అయితే మా పని మేము సవ్యంగా చేస్తున్నాం, అంతా సరిగ్గానే జరిగిపోతుందని భావిస్తున్నారు. చదరంగంలో భారత్ కు ఘన చరిత్ర ఉంది. నేటిదాకా ప్రపంచ చెస్ టోర్నీలలో మన దేశ పక్షాన 67 మంది గ్రాండ్ మాస్టర్లు ఆడి దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చారు. ఇంకా ప్రపంచ చెస్ గుర్తించిన మరో 66 మంది క్రీడాకారులున్నారు. 4 పర్యాయాలు, విశ్వ విజేత విశ్వనాథ్ ఆనంద్ కీర్తి కిరీటాలు మన దేశానికి గర్వకారణం. ఇప్పుడు వీరి స్ఫూర్తితో గ్రాండ్ మాస్టర్ కావడానికి దూసుకొచ్చింది గుంటూరు నుంచి బొమ్మిన మౌనిక అక్షయ. ఇప్పటికే 22 దేశాల్లో ఆడి 100కు పైగా పతకాలు సాధించింది. మౌనిక స్వయం కృషితో విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ అయింది. ఇప్పుడు విమెన్ గ్రాండ్ మాస్టర్ కావాలని ఉవ్విళ్ళూరుతోంది. నా పేరు బొమ్మిని మౌనిక అక్షయ, విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ని. మా స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు. ఇటీవలి కాలంలో నాకు అత్యంత ఇష్టమైన ఎత్తుగడను మీకు వివరిస్తాను. విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ కావడానికి ఇది బాగా తోడ్పడింది. ఈ ఏడాది జనవరిలో నేను పోలాండ్ క్రీడాకారిణి అన్నా కుబీకాతో తలపడ్డాను. ఆమె కూడా విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్. ఆమెపై గెలిచేందుకు ఎలా ఆడానో నేనిప్పుడు వివరిస్తాను. నా సైన్యాధిపతిని C3కి కదిపాను. మంత్రి గుర్రం మీద దాడి చేశాను. ఆమె సైన్యాధిపతిని కబళిస్తే నేను గుర్రంతో అడ్డు తొలగించాను. దాంతో రాజుకు ఎసరు వచ్చింది. తర్వాత మంత్రిని క్వీన్ కబళించింది. నా గెలుపును ఖాయం చేసుకున్నాను. ఈ మధ్యకాలంలో నాకు నచ్చిన ఎత్తుగడ అది. గ్రాండ్ మాస్టర్ కావడం అంటే ఆషామాషి కాదు. కుటుంబ సభ్యుల మద్దతు కావాలి, ప్రోత్సహించే ఉత్సాహాన్నిచ్చే పురస్కారాలు రావాలి. ఇది సాధించాలంటే స్పాన్సర్ చేసేవారుండాలి. అన్నింటికంటే నిపుణులైన శిక్షకులు అంకిత భావంతో మార్గదర్శనం చేయాలి. గ్రాండ్ మాస్టర్ అయ్యే కళ నెరవేరాలంటే ముందుగా ఇవన్నీ అవసరం. నా పేరు హరిణి, మౌనిక సోదరిని. పర్యాటకం అంటే తనకు చాలా ఇష్టం. ప్రపంచంలో ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళగలదు. ఎంతో పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగింది. అదే సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చదివి పరీక్షలు రాసేది. సమయం కుదిరితే సినిమాలు చూస్తుంటాం. కోపం చిరాకు లాంటివి ఏమీ లేవు తనకు. తను ఎంతో ఏకాగ్రతతో ఆడుతుంది. తనకి 6 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నగారితో కలిసి చెస్ ఆడుతున్నప్పుడు తను కూడా ఆడటం స్టార్ట్ చేసింది. సో ఈ అమ్మాయిని చెస్లో కనుక రాణిస్తుందేమో, ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉన్నారేమో అని సెర్చ్ చేసాము. చేస్తే సీతాపతి గారు అని కోచ్ గారు కలిశారు. ఆయన దగ్గర ముందు 2-3 నెలలు పార్ట్ టైంగా ఒక 1 అవర్ 2 అవర్స్ నేర్పిద్దామనే ఉద్దేశంతో జాయిన్ చేశాము. ఆ టైంలోనే పెద్దవాళ్ళతో, అంటే అక్కడ ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళందరితో కలిసి ఆడేటప్పుడు ఇంకా బాగా ఆడుతుంది, ఏజ్కి కన్నా ఎక్కువ బాగా ఆడుతుంది. తన్ని
మంచి ప్రొఫెషనల్గా చేస్తే బాగుంటుంది అని చెప్పారు. చెప్పి అండర్ 7 స్టేట్ తణుకులో జరిగింది. అండర్ 6 అప్పుడు 7 ఇయర్స్ దానికి పంపించారు టోర్నమెంట్కి. అందులో 3rd ప్లేస్ వచ్చింది. తర్వాత నేషనల్లో 7th ప్లేస్ వచ్చింది. ఇలా తన కెరీర్ తన్ని ఇంకా ప్రొఫెషనల్గా చేద్దాము అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. ఇక ఆ విధంగా తన కెరీర్ కంటిన్యూ చేసింది. తన బలాబలాలు తనకు తెలుసు, తల్లిదండ్రులైన మాకు తెలుసు, ప్రత్యర్థి ఆటగాళ్ళకి తెలుస్తాయి. ఒక్కో పర్యాయం తన బలాలే తన బలహీనతగాను మారవచ్చు. ఇన్ 2021 సెప్టెంబర్ ఐ ప్లేడ్ ఇన్ హంగేరి 3 టోర్నమెంట్స్ వేర్ ఐ అచీవ్డ్ మై సెకండ్ ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ నామ్. 2021 సెప్టెంబర్లో నేను హంగరీలో 3 టోర్నమెంట్స్లో ఆడాను. అప్పుడే నేను 2వ సారి విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాను. ఆర్మీనియాలో జరిగే టోర్నమెంట్లో 3వ సారి మాస్టర్ అవకాశం కోల్పోతే అర్థం ఉండదు. ఆర్మీనియాలో ఆడేందుకు సాఫ్ట్వేర్ సెట్ చేశారు. ఇది హంగరీ కంటే భిన్నంగా ఉంటుంది. ఆఫ్టర్ గోయింగ్ టు ఆర్మేనియా ఐ ఫెల్ట్ బిట్ టైర్డ్ అండ్ ఐ హావ్ లాస్ట్ 100 పాయింట్స్ ఆఫ్. నేను హంగరీ వెళ్లే సమయంలో నా రేటింగ్ 2200 పైనే. ఆర్మేనియా వెళ్ళాక బాగా అలసిపోయాను, 100 పాయింట్లు వచ్చాయి. ఈ అనుభవాలతో వచ్చే టోర్నమెంట్ల కోసం మరింత మెరుగుపరుచుకుంటాను. స్పెయిన్ టూర్ ఒక అనుభవంగా మిగిలింది, అయితే ఆ ట్రిప్ను ఆస్వాదించాను. సో ఐ టేక్ ఇట్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్మేనియా అండ్ డోంట్ గెట్ విల్ నాట్ గెట్ అప్సెట్ మోర్. తప్పనిసరిగా పేరెంట్స్ సపోర్ట్ ఉండాలండి. పిల్లలు అనేవాళ్ళు ఒక రా మెటీరియల్ సార్. ఆ రా మెటీరియల్ని ఏ విధంగా మలుచుకోవాలో అది ముందు పేరెంట్ ఐడెంటిఫై చేయాలి, ఆ తర్వాత పిల్లల్ని ఇచ్చేయాలండి. సో పిల్లల్లో ఉన్న టాలెంట్ని పేరెంట్ ఐడెంటిఫై చేసి అందరిలాగా చదవండి, మీరు వాళ్ళని చూసి కంపారిజన్ చేసి అట్లా వండి ఇట్లా వండి అనకుండా ఆపలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎంకరేజ్ చేస్తే ప్రతి పిల్లలు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆటలో నేటి బలం రేపటి బలహీనతగా మారిపోవచ్చు, కానీ ఇప్పుడు ఎలా ప్రవేశించాలో మౌనికకు తెలిసింది. కొత్త శక్తియుక్తులు సంతరించుకునేందుకు ఆర్మేనియన్ అనుభవం తోడ్పడింది, అందుకే అందరికీ ఆమె మీద అంచనాలున్నాయి. మౌనిక ఖచ్చితంగా గ్రాండ్ మాస్టర్గా తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్నారు. చెస్లో తను ఉన్నత శిఖరాలు చేరేందుకు ప్రోత్సాహకంగా ప్రబోధ్ ప్రకాష్ తన హెల్త్ చెస్ ఫౌండేషన్ నుంచి కింగ్స్ గాంబిట్ స్కాలర్షిప్ మంజూరు చేశారు.